శ్రీరామ్ గోపాలరావు, శ్రీ సత్యహరిశ్చంద్ర నాటక కళాసమితి బస్సు, ఈ పాపిగాడు ఒకడు, మేము మా బస్సు హైదరాబాద్ లో ఫేమస్, రోడ్లన్నీ మావే, ఈజీగా అడ్రస్ కనుక్కోవచ్చు, ఎవరిని అడిగినా చెప్తారో అని లెటర్ రాశాడు. పొద్దు నుంచి తిరగని రోడ్ లేదు. అదిగో బస్సు. అరే కాశీబాబే, నువ్వా? నేనే. పరిచయం ఎంత ప్రశాంతంగా జరుగుతుందని ఎప్పుడు అను. ఎవరైడు? వంటాడు. వంటాడా? మరి బాత్రూమ్ మాట్లాడే. కొన్ని విషయాల్లో ప్రెస్టేజ్ ఫీల్ అవుతాలే. రే, మనం మొబైల్ క్యాంటీన్ స్టార్ట్ చేస్తే మంచి వంటోడు కావాలన్నా కదరా, మనకు లోన్ శాంక్షన్ అవుతుందని తెలిసి అడిగి లెటర్ రాసినాడు వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? మనం కొట్టించడానికి ఉత్తరం రాసి మరీ పిలిపించావు. టైం బ్యాడ్ అంతే, ఎవడం గేలం. రే, వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను, అవసరం అయితే మనమే పిలిపిస్తామని చెప్పు. తనకు లేదు కానీ మెడక డోల్ అంట, పంపించే. రే, అది కాదురా, నేను చెప్పి తిన్నా. నీ పేరేంటమ్మాయి? నా కోసలే ఇంగిరి కిరికిరికిస్కో, విసిలే మారి విస్కో. మంచి పేరు. రే, నా మాట ఏంట్రా, మన లోన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చిన తర్వాత మనం క్యాంటీన్ పెడతాం కదా, ఆడు మామూలు వ్యక్తిలా కనపడతాడా? ఆడి దెబ్బకి మా బేవరాన్ని మూడు హోటల్ మూసారు తెలుసా? ఏంటి అదేరా, ఈడికున్న టాలెంట్ కి ఈడు హోటల్ ఎదుర్కొన్న మూడు హోటల్ మూసారు. మొహం చూస్తుంటే తేడాగా ఉంది. మొహం ఓటం కొంచెం తేడాగా ఉంటది, కానీ మొహమాటం లేకుండా ఒళ్ళు నుంచి పనిచేస్తాడు. ఊరేకి దండ పెడతాడ్రా, ప్లీజ్ రా, నేను చెప్పి తినరాడు మనతో ఉంటాడ్రా. సరే, ఏదో చెయ్యి అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఒరే పాపి, నీ ఉత్తరం చూసి ఏదేదో ఊహించుకున్నాను కదరా, భీమవరంలో బ్యాలెన్స్ జీతం ఇవ్వాల్సిన హోటల్ ప్రొపరేటర్ కూడా మొహం వాచేలా తిట్టి మొహం మీద కొట్టి వచ్చేసాడ్రా. నీ వల్ల ఉన్న ఒక్క పని పోయిందిరా. నీకేం పర్లేదు, మనం క్యాంటీన్ ఎట్టి లోపు నువ్వేదైనా లాడ్జ్లో ఉండు, నీ లాడ్జింగ్ కోచింగ్ ఖర్చు నేను చూసుకుంటాను, ఆ తర్వాత పనే పని. పద లాడ్జ్కి వెళ్దాం. పదహకి నా చిల్లక పావెక్కడికి వెళ్ళాడే. దుబాయ్ వెళ్లి కోటీశ్వరుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, సమర్థుడు అయిన పచ్చిపులుసు పాపారావు ఎలియాస్ పాపి అనే జెంట్లమన్ పాస్పోర్ట్ ని కారపూసలా కరకరా నవిలి తినేసినందువల్ల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 1974, 75, 76 తదితర సెక్షన్ల ప్రకారం చచ్చే వరకు పాతి పెట్టమని మరణ దండన విధించడమైనది. వావ్, థాంక్ యూ రనర్. ఏంటి గోయితవుతున్నావు? నీకోసమా? కాదా, ఎల కోసం. మరీ పెద్దగా ఉంటే నీకోసమేమో అనుకున్నా. హాయ్ బలబలే, ఎలకిందులోకి ఎలా వెళ్ళింది? ఇటు నుంచి వెళ్ళింది. నేను నమ్మను, లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా ఎలా వెళ్తుందమ్మా? చిన్నప్పటి నుంచి దీంట్లోనే పెంచుంటావు కదా. నేను నీకంటికి ఎలకలు పెంచుకుని ఏదోలా కనపడుతున్నానా? లోకం చూడు ఎలాగుందో. మరి అది లోపలికి ఎలా వెళ్ళింది? చెప్పాను కదా, ఇటు నుంచి లోపలికి వెళ్ళిందని. ఇలాగే వెళ్ళింది అంటున్నావు? మరి అది మూసే ఉందిగా. తెరిచున్నప్పుడు వెళ్ళిందిలే. అంత అబద్ధం. ఓవర్కెంత అక్కడి నుంచి చంపేస్తున్నావా? ఇదిగో ఇలా తెరుచున్నప్పుడు లోపలికి వెళ్ళిందిలే. చూసావా ఎలా వెళ్ళిందో? అలాగే లోపల. ఎలక పోతే పోయింది గాని ఈ టచ్ అది. ఏ వసంతి, ఏంటి వర్షంలో తడుస్తున్నావు? జలుబు చేసింది కొడుకులరా. ఏంటి నిద్ర రావట్లేదా? నిద్ర నిద్ర. ఓ జిద్రయో, జిద్రానా బుస్సి వర్షానా బుస్సి. నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలియదు, కానీ నాకు నిద్ర లేకుండా చేసింది మాత్రం నువ్వే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకేమైందో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడూ నువ్వు నా దగ్గరే ఉండాలనిపిస్తుంది, నిన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది. కొంప తీసి ఇది లవ్వేమో, అయినా నీతో చెప్పే లాభంలే. నా భాష నీకు అర్థం కాదు, నీ భాష నాకు అర్థం కాదు. కలవరమైంది
చూపించలేదు మీ దగ్గర ఏదో పైసా తినాలి కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాను. మా మేనేజర్ గారు వచ్చి చూసేదానికి చాలా డేంజర్, అర్థమైందా? తర్వాత ఎవరు ఏం చేయలేరు, చూసుకో మరి. ఏంట్రా ఇది ముళ్ళ కిరీటం లాగా? నువ్వు చెప్పావు కదా పంచర్లు ఉన్న చోటల్లో పొలాలకు వచ్చామని, మొత్తం గుచ్చాను. ఒరే దీనికి బాడీ నిండా పంచర్లే, దీన్ని భోజనం డబ్బులు పెడితే 3 కొత్త చూపులు కొనుక్కోవచ్చు. సరే పదా. ఏంటి తెలియదు, ముందు అక్కడ డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు ఇవ్వడమేంట్రా? మరి పొలాన్ని ఊరికి వచ్చిన అనుకుంటున్నావా? అక్కడ కొత్త చీపురు కొనుక్కొచ్చాం. నీ అబ్బ నువ్వు ఎక్కడ చేపడితే అక్కడ నాశనం కదరా. ప్లీజ్ కొత్త విషయాలని చెప్పారు. ఇంకో చీపురు కావాలా? చంపేస్తా నేను. అదే బస్సు. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏంటి సార్ ఇదంతా? ఏం లేదయ్యా, చూసి చాలా కాలం అయింది కదా, సరదాగా పలకరిద్దామని వచ్చాను. ఎలా ఉంది హెల్త్? రండి సార్ కూర్చుని మాట్లాడుకుందాం. మీ నాన్నగారి మీద అభిమానంతో ఏ గ్యారంటీ లేకుండా లోన్ ఇచ్చినందుకు నువ్వు చేసే పని ఇదే? లోన్ ఇచ్చింది హోటల్ పెట్టమని, అంతేగాని హోటల్కి వెళ్ళి తిని తాగి తొంగోమని కాదు. ఏమయ్యా ఇన్స్టాల్మెంట్ తీసుకున్నప్పుడు అది కరెక్ట్ గా సార్ మేము కావాలని చెయ్యలేదు సార్, మేము చెప్పేది ఏంటండి సార్? అసలు ఏం జరిగిందంటే సార్, ఆర్సీ బుక్. వెరీ గుడ్, ఇది చాలు నాకు. ఇప్పుడు మీ బస్సు కదలాలంటే నా పర్మిషన్ కావాలి. అది కావాలంటే నేను ఇచ్చిన లోన్ అనా పైసలతో సహా కట్టాలి. అలా వాసంత బట్టల నుంచి పడింది. దీపావళి తుపాకరా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. చూడు అమ్మాయి దగ్గర రివాల్వర్ ఉండాల్సిన అవసరం ఏంటి? ఎవరై ఉంటుంది అమ్మాయి? కొంపదీసి నక్సలైటా? కాదు, నాకు తెలుసు. తెలుసా ఎవరు? నన్ను చంపడానికి వచ్చిన టెర్రరిస్ట్. టెర్రరిస్టా? యా, ఆ బిన్ లాడెన్ గారు పంపించుంటాడు. లాడెనా? అవునరా, నేను దుబాయ్ వెళ్తే అక్కడ ఆయిల్ బంకర్లు అయ్యి కొనేసి ఆడికంటే డెవలప్ అయిపోతానని తెలిసి అసలు మనం అక్కడ ఎంటర్ అవ్వకుండానే లేపమైన అమ్మాయిని పంపించుంటాడు. రే బుష్, రివాల్వర్ లో బుల్లెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అనవసరంగా నన్ను అంతకుండా చెక్ ప్లీజ్. ఇప్పుడు అమ్మాయి నా చేతికి దొరకాలి చెప్తాను. ఏంటి చెప్పేది, అసలు అమ్మాయి ఆల్రెడీ ఎక్కడికో చెక్కేసి ఉంటది. ఒరే నీకు నిజం చెప్పాలరా బాబు, అసలు అమ్మాయి బంజారా అమ్మాయి కాదురా బాబు. ఒరే అమ్మాయి ఇప్పుడు అయిపోయింది. ఒరే జాగ్రత్త పడుకో, పక్కన చెప్తాను. మంచి బాబు దీని పర్సనాలిటీ చూస్తుంటే కరాటే కుంగ్ఫు కూడా టచ్ ఉన్నట్టుంది. హ్యాండ్స్ అప్. చేతులు కట్టే హ్యాండ్స్ అప్ ఏంటా? నడుకి బెల్ట్ పంపులు ఉన్నాయో టెస్ట్ చేస్తున్నాను. లేవు. ఇప్పుడు బోలో తుమారా కౌన్ హై. ఎవరు నువ్వు? మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? నీ కళ్ళకి తెలివి తక్కువ దద్దమ్మలాగా కనిపిస్తున్నావా? కనిపించినా పర్లేదు, పై కనకన్నా ఉంటే చాలు. చెప్పు, ఈ రివాల్వర్ తో ఎవరిని చంపాలనుకున్నావు? రే పాపి చెప్పు. గోపి ఏడిడు రై, మొన్న తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో మన సీఎం మంత్రులు ఉన్నారని పేపర్లో వచ్చింది చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసి, ఆ పేపర్లో మ్యాటర్ లేదా? చెప్పు, నువ్వు తీవ్రవాదుల మనిషివేగా? కాదు. కాదంటే నమ్మేస్తావా? సరే నమ్మద్దు. నమ్మద్దంటే మానేస్తావా? చెప్పు, ఏ మంత్రిని చంపడానికి ఇక్కడికి వచ్చావు?
చెప్తావా పోలీసులు పిలిపించమంటా? పిలిపించండి, మాట్లాడతాను. ఏ భాషలో మాట్లాడతావు? తెలుగులో. తెలుగులో? ఏ వాళ్ళకి తెలుగు రాదా? వాళ్ళకి వచ్చు, కానీ నువ్వే ఏ భాషలో తెలుగులో మాట్లాడేసిందిరా? నువ్వేట శక్తి లేదు? ఇదేమన్నా కేక్ ఏంటి? అత్మాని తింటానికి షాక్ పడదాను. అసలు నా గురించి మీకేం తెలియాలి? రివాల్వర్ తో ఎందుకు తిరుగుతున్నాను అనేగా? ప్రాణం తీయడానికి. ఎవరి ప్రాణమో కాదు, నా ప్రాణం నేనే తీసుకోవడానికి.